వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ, మరియు రా మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్, బెల్ సింబల్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్కు మనం మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే మోటార్, 2 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా సపరేట్ కేటగిరీ 2, అంటే కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. మన ఇంటి కరెంట్ మీటర్ వాడుకోకుండా సపరేట్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిషన్లో మనం 2 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఒకటి బఫే ప్లేట్, అంటే మందం ప్లేటు, లావు ప్లేటు, బఫే ప్లేటు తయారు చేసుకోవచ్చు. ఈ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. గంటకి మనకి సుమారుగా 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ డబల్ డై మిషన్లో మనము బఫే ప్లేట్ ఒక రకం అయితే, రెండో రకము మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు కానీ, సిల్వర్ ప్లేట్లు కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ డబల్ డై మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్ షీట్ వచ్చేసి మనకి 12x13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ తయారవుతుంది. సో మనం ఈ బఫే ప్లేట్లు గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, ఈ 3 రకాల కలర్లు ఉంటాయి. ఈ 3 రకాల ప్లేట్లు, బఫే ప్లేట్లు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అదేవిధంగా హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్లు, అంటే మనకి పల్చడి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో మనం పల్చడి పతలా ప్లేట్స్ అయితే అట్ టైము మనం 3, 4, 5 షీట్లు పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. నిమిషానికి 20 నుంచి 30 ప్లేట్ వరకు పల్చడి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత, దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక మనం రా మెటీరియల్ అనేది మార్కెట్లో రేట్లు అనేటివి స్థిమితంగా స్టాండర్డ్గా ఉండవు. సో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనము ఈ రా మెటీరియల్ షీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈరోజు 1 రూపీ 70 పైసా నుంచి 1 రూపీ 90 పైసా మధ్యలో పడుతుంది. అంటే మనం షీటుని మన ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే దాని హెవీ బల్క్లో పడితే కనుక ట్రాన్స్పోర్ట్ 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 1 రూపీ 70 పైసా షీట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు, అంటే 1 రూపీ 80 పైసలు మన షీట్ తయారైతే, షీట్ ఇంటికి చేరిస్తే మన ప్లేట్ తయారు చేయాలనుకుంటే మనము దానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. ఈ విధంగా మనము తయారు చేసుకో ప్లేట్ అంటే మనం 1 రూపీ 70 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు, పవర్ బిల్ 5 పైసలు, అంటే 1 రూపీ 85 పైసలు మన ప్లేట్ తయారు చేస్తే దాన్ని సుమారుగా మనం 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకుని, అంటే మన 2 రూపాయలకు ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మనం ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అతను మనకు ఒక ప్యాకింగ్ కవర్లో 20 ప్లేట్లు పెట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్లు కానీ, 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి 20 ప్లేట్లు కౌంట్ అవుతాయి. సో మనకు కవర్ కూడా మనకి 1 రూపీ పడుతుంది. సో మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకు అదనంగా ఒక కట్ట మీద 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 20 ప్లేట్లకి 2 రూపాయలు, అంటే 2 రూపాయలు ప్లస్ కవర్ మీద అదనంగా 1 రూపాయి వస్తుంది కాబట్టి టోటల్గా 3 రూపాయలు ఒక బండిల్ మీద, ఒక 20 ప్లేట్ల మీద 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని, ఖర్చులన్నీ పోను 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. మన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఈ మిషన్ని కేవలము పెద్దవాళ్ళు మాత్రమే, 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఈ మిషన్ ఆపరేట్ చేయవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు ఈ మిషన్ ఆపరేట్ చేయవద్దని అందరికీ సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. సో మనము ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. సో ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ మిషన్ కొనుక్కోండి, రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము అనే మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ